ఆయన వారి తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు కానీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయారు అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా అడ్డుకుంటున్నారు మా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కోసం 15000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కానీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టింపే లేదు साथियों अनकापल्ली और आंध्र प्रदेश गन्ना किसानों का इतना बड़ा केंद्र रहा है लेकिन प्रदेश सरकार की नीतियों के कारण किसान परेशान है किसान गन्ना उगाना छोड़ रहे हैं इस इलाके में अधिकांश चीनी मिले बंद हो गई है మిత్రులారా అనకాపల్లి మరియు ఆంధ్రప్రదేశ్ చేరుకు రైతులకు చాలా పెద్ద కేంద్రంగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులు చేరుకు పంటను పండించడం మానుకుంటున్నారు ఈ ప్రాంతంలో చాలా చక్కెర పరిశ్రమలు మూతబడ్డాయి మే ఆంధ్రప్రదేశ్ కే కిసానో కో ఆశ్వస్త కర్నా చాహతా హూ डबल इंजन की सरकार में यहां गन्ना किसानों के जीवन की मिठास वापस लौटेगी मोदी का मिशन है हमारे गन्ना किसान ऊर्जा दाता भी बनेंगे आज मोदी पेट्रोल में इथेनॉल ब्लेंडिंग बढ़वा रहा है इससे देश में करीब 80,000 करोड़ रुपीस गन्ना किसानों को मिले हैं इसका बहुत बड़ा लाभ गन्ना किसानों को हो रहा है నేను ఆంధ్ర ప్రదేశ్ రైతులకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను మా డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో చెరుకు రైతుల జీవితాల్లో తిరిగి మాధుర్యం తీసుకొస్తానని అంటున్నాను మన చెరుకు రైతులు కూడా శక్తి దాతలుగా మారాలనేదే మోడీ లక్ష్యం ఈ రోజు మోడీ గారు పెట్రోల్ లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్నారు దీనివల్ల దేశంలోనే దాదాపు 8000 కోట్ల రూపాయలు చెరుకు రైతులకు అందుతున్నాయి దాంతో చెరుకు రైతులు భారీగా లబ్ధి పొందుతున్నారు సాధ్యో ఎన్డీఏ సర్కార్ నేహీ पहली बार हमारे फिशरमैन की भी चिंता की है हमने फिशरीज सेक्टर के लिए अलग मंत्रालय शुरू किया हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड की सुविधा दी बीजेपी ने अपने संकल्प पत्र में गारंटी दी है कि फिशरीज सेक्टर से जुड़े भाई बहनों के लिए बीमा कवरेज बढ़ाया जाएगा हम फिशरीज से जुड़े प्रोडक्शन और प्रोसेसिंग क्लस्टर भी बढ़ाएंगे हम फिशरमैन की आय बढ़ाने के लिए ऑर्गेनिक सी वीड की खेती को भी बढ़ावा देंगे मिथुलारा ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా మత్స్యకారుల కోసం ఆలోచించింది మేము మత్స్యకార రంగాని కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖని ప్రారంభించాం మేము మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కల్పించాం మత్స్యకార రంగంలో అనుబంధం ఉన్న మత్స్యకార సోదరీ సోదరుమణులకు బీమా పరిధిని పెంచాం బీజేపీ మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలో హామీ ఇచ్చాం మేము మత్స్యకార రంగానికి అనుబంధం ఉన్న ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ క్లస్టర్ను సృష్టిస్తున్నాం మేము మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సేంద్రీయ సీవీడ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నాం సాథియో ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే లోగ్ కహ రహే హై కాంగ్రెస్ గయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయి లేకిన్ ఫాయిదా కుచ్ నహీ హువా కాంగ్రెస్ హో या वाईएसआर कांग्रेस दोनों की एक ही पहचान है
इनकी पहचान है बेलगाम भ्रष्टाचार, इनकी पहचान है माफिया राज। बगल में ही कर्नाटक में कांग्रेस को कुर्सी मिली है, वहां टैंकर माफिया, लैंड माफिया सरकार चला रहे हैं। यहां आंध्र प्रदेश में भी सैंड माफिया, लैंड माफिया और शराब माफिया का राज चल रहा है। आपको इस लूट से आंध्र प्रदेश को मुक्त कराने के लिए एनडीए की सरकार चुननी है। मित्रलारा, ఈ రోజు ఏపీ ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, అయినా ఏమీ ప్రయోజనం లేదని. కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇద్దరికి ఒకటే గుర్తింపు, వాళ్ళ గుర్తింపు హద్దులు లేని అవినీతి, వాళ్ళ గుర్తింపు మాఫియా రాజ్యం. మన పక్క ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ సీటేసి కూర్చుంది, అక్కడ ట్యాంకర్ మాఫియా భూ మాఫియాతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక్కడ ఏపీలో కూడా ఇసుక మాఫియా, భూ మాఫియా, మద్యం మాఫియాతో రాజ్యం నడుపుతున్నారు. ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేసేందుకు మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. సాధ్యం కాంగ్రెస్ ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ దోనోనే तुष्टीकरण की राजनीति से आंध्र प्रदेश की संस्कृति को बहुत नुकसान पहुंचाया है। कांग्रेस ने तो अयोध्या में राम मंदिर का खुला बहिष्कार किया था, आज आंध्र प्रदेश में मंदिरों को नुकसान पहुंचाया जा रहा है। मैं आपको विश्वास दिलाता हूं, एनडीए सरकार आएगी और आंध्र प्रदेश की संस्कृति पर हो रहे हमलों पर भी लगाम लगाएगी। मित्रलारा, कांग्रेस मरियु वाईएसआर कांग्रेस रंडो कुड़ा संतुष्टीकरण राजकीयाल कारणंगा आंध्र प्रदेश संस्कृति पे पेद्द एत्तुन नष्टं चेकूरुतुंदि। कांग्रेस అయోధ్యలో రామమందిర ఆహ్వానాన్ని బహిరంగంగా తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. మీకు నేను విశ్వాసాన్ని కలిగిస్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిపై జరుగుతున్న దాడులు పూర్తి స్థాయిలో ఆపుతామని హామీ ఇస్తున్నాను. సాథ్యం 13 మే కు आपका वोट देश और आंध्र प्रदेश का भविष्य तय करेगा। अनकापल्ली से एनडीए कैंडिडेट श्री सीएम रमेश, विशाखापट्टनम से श्री मुथुकुमिल्ली भारत जी, अरकू से श्रीमती कोथापल्ली गीता जी और विजयनगरम से श्री कली शेट्टी अप्पल नायडू जी, उनको भारी वोटों से जीता करके दिल्ली भेजिए। इनका जीतना मोदी को मजबूत करेगा और आप जब इनको वोट देंगे वो वोट सीधा सीधा मोदी के खाते में जाएगा। साथ ही मेरा अनुरोध है, विधानसभा चुनाव के लिए भी हमारे जो एनडीए के साथी हैं, जो विधायक के नाते चुनाव लड़ रहे हैं, उनको भी भारी मतों से विजयी बनाइए। మిత్రులారా, మే 13న మీ ఓటు దేశం మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అనకాపల్లిలో ఎన్డీఏ అభ్యర్థిగా